Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo soft puris ni ye vidhanga prepare cheskovalo ee roju ee video lo telusukundam. Modataga manam guntapati ginnelo 2 cupulamaina godam pindini teeskovali. Soft ga purilu raavalante manam pindini prepare chese vidhanamlone untundi. Indulo baaga vedi cheskunna oil ni 1 tablespoon alage ఒక కప్పు మైన పాలను కూడా యాడ్ చేసుకొని పిండినంతటిని బాగా కలియదిప్పుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండినంతటిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరీలు మనకు పొంగుతూ రావాలంటే కొద్దిగా పాలను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తే పూరీలు అనేవి మనకు బాగా పొంగుతాయి. చూడండి పిండినంతటిని ఎంత బాగా చేత్తో ప్రెస్ చేస్తే పిండి అంత మెత్తబడి పూరి పొంగుతుంది. చూడండి పిండి అనేది సాగి పీకితే మెత్తగా స్మూత్గా సాగుతూ ఉంది. పిండి అనేది ఈ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే మనకు పూరీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు పిండిని ఒక అరగంట పాటు మూత ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండినంతటిని మనకు కావలసిన చిన్ని చిన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు పూరీలు అనేవి పెద్దవిగా కావాలంటే పెద్దవిగా, చిన్నవిగా కావాలంటే చిన్నవిగా, మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేస్తూ రేకులు కట్టెతో రౌండ్గా రుద్దేసుకోవాలి. స్టవ్ పైన బాండీని ఉంచేసి అందులో పూరీలు వేయించడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పూరీలను కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి మనం పూరీలు వేయగానే ఏ విధంగా పొంగుతున్నాయో, ఇలా పూరీలు బాగా పొంగాలంటే పిండిని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే వేసిన ప్రతి పూరి ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. హోటల్ స్టైల్లో లాగా వేసిన ప్రతి పూరి సాఫ్ట్గా పొంగుతూ వచ్చింది. ఇలాగే మీరు కూడా పూరీలు ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.